హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గురు. మీరు చూస్తున్నది గురు యూట్యూబ్ టీవీ. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ కాకినాడ జిల్లా విద్యుత్ నగర్లో ఉంది. ఈ అపార్ట్మెంట్ చాలా అందంగా ఉంటుంది. ఇది మెయిన్ మార్గము. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఈ అపార్ట్మెంట్లో మొత్తం అన్ని ఫ్లాట్స్ చాలా వరకు చాలామంది కస్టమర్లు కొనుక్కునేసుకుని గృహప్రవేశాలు కూడా చేసేసుకున్నారు. బయట వెంటిలేషన్, మెయిన్ గేట్కి దారి, ప్లాంటేషన్, మొక్కల ప్లాంటేషన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కార్ పార్కింగ్ ఏరియా మొత్తం ఎంత క్లాస్గా ఉందో మీరే చూస్తున్నారు కదా. పైన అపార్ట్మెంట్ కలర్స్ కానీ మొత్తం అంతా ఎంత రిచ్ లుక్ ఉందో. ఈ ఏరియా మొత్తం చాలా రిచ్ ఏరియా. ఇది అపార్ట్మెంట్కి లిఫ్ట్ మార్గము. ఈ అపార్ట్మెంట్కి రెండు లిఫ్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఈస్ట్ ఫేసింగ్ లిఫ్ట్, రెండు వెస్ట్ ఫేసింగ్ లిఫ్ట్. ఇప్పుడు లిఫ్ట్ మార్గంలో ఫ్లాట్కి, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి వెళ్తున్నాము. సీసీ కెమెరాలు ఉంటాయి 24 గంటలు. ఈ అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్లు ఫ్రెండ్స్. ఇద్దరు వాచ్మెన్లు ఉన్నారు. చాలా మంచిగా డెవలప్ చేశారు ఫ్రెండ్స్. లిఫ్ట్ వచ్చింది, ఓపెన్ అయ్యింది, వెళ్తున్నాము. ఇది ఈస్ట్ ఫేసింగ్ ముఖద్వారము ఫ్రెండ్స్. ఇది టేక్ వుడ్, ఓన్లీ టేక్ వుడ్తో ఈ ద్వారాన్ని తయారు చేశారు ఫ్రెండ్స్. ఇది ఫ్లాట్ మార్గము. ఎంత బాగుందో చూడండి, స్పేసియస్గా కూడా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇదంతా హాలు ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదంతా హాలు. చూడండి ఫ్రెండ్స్, హాల్ ఎంత పెద్దదుందో. ఇది 1830 ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళాము. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. కబోర్డ్స్ మాత్రం ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు చేపించుకుంటారు. ఇంకా ఒక కోటింగ్ పెయింట్ ఉంది. కబోర్డ్స్ కంప్లీట్ అయ్యాక అది కంప్లీట్ చేసుకోవచ్చు పెయింటింగ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. చాలా ఖాళీగా ఉంటుంది. రెడీ టు మూవ్ గల ఫ్లాట్ ఇది. ఈ అపార్ట్మెంట్లో అన్నీ రెడీ టు మూవ్గా ఉన్న ఫ్లాట్స్, ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 2-3 ఉన్నాయంతే. ఇది హ్యాండ్ వాష్ ఏరియా. చాలా బ్రాండెడ్ వస్తువులన్నీ ఇందులో అమర్చారు ఈ ఫ్లాట్లో. వాటర్ ప్రెజర్ చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియా వాటర్ అంతా స్వీట్ వాటర్, చాలా బాగుంటుంది. ఈ ముఖద్వారము సెకండ్ బెడ్రూమ్. ఇది టోటల్ 3 BHK ఫ్లాట్. ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఈ సెకండ్ బెడ్రూమ్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. పైన ఫాల్ సీలింగ్స్ మొత్తం A to Z అంతా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంతా ఎంత పెద్దగా ఉందో, ఖాళీగా, చాలా రిచ్ ఐటమ్స్ అమర్చారు ఫ్రెండ్స్. ఇది డ్రెస్సింగ్ రూమ్ ఫ్రెండ్స్. డ్రెస్సింగ్ రూమ్ అంటే నేను ఇందాక చెప్పాను కదా ఈ రూమ్కి ఒక ప్రత్యేకతని, అదే డ్రెస్సింగ్ రూమ్.
ఇప్పుడు మనం వెళ్ళేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే థర్డ్ బెడ్రూమ్. దీనికి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఖాళీగా ఉందో రూమ్ కూడా, స్పేసియస్గా ఉంటుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్, ఇది కూడా చాలా ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనం చూసేది దేవుడి గది ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేసింగ్ దేవుడి గది. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. డోర్ కూడా, డోర్స్ కూడా టేక్ వుడ్తో తయారు చేసిన డోర్స్ ఫ్రెండ్స్. దేవుడి గదికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూసేది బాల్కనీ ఫ్రెండ్స్, బాల్కనీ కూడా ఎంత స్పేసియస్గా ఉందో మీరే చూడండి. అన్బ్రేకబుల్ గ్లాసెస్ కూడా వేశారు బాల్కనీకి. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇది కిచెన్ చూడండి ఫ్రెండ్స్, అంత ఎంత స్పేసియస్గా ఎంత పెద్ద కిచెన్ ఉందో. చాలా బాగుంటుంది ఈ కిచెన్. కపోర్డ్స్ ఇవన్నీ తయారు చేయించుకుంటే ఇంకా రిచ్ లుక్ వస్తుంది ఈ ఫ్లాట్కి. పైన సన్ సైడ్ కూడా ఉంది వస్తువులు పెట్టుకోవడానికి. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ 1830 SFT ఫ్రెండ్స్, 1830 SFT ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేది వాష్ ఏరియా ఫ్రెండ్స్. చూడండి ఇది కూడా వెంటిలేషన్ చాలా పెద్ద విండో ఇచ్చారు వెంటిలేషన్కి. ఇందులో బట్టలు వాష్ చేసుకోవచ్చు, గిన్నెలు కడుక్కోవచ్చు, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి మనం బయటికి, ఫ్లాట్ బయటికి, అన్నీ ఫ్లాట్లో ఉన్న అన్నీ చూసేసాం కాబట్టి ఫ్లాట్ బయటికి వస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ హాల్ ఎంత పెద్దగా ఉందో. ఒక్కసారి వచ్చి మీరు డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.